योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयति अखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं। प्रति देशानिकि ఒక పవిత్రమైన భాష ఉంటుంది. ఆ పవిత్రమైన భాష లేకపోతే ఆ దేశానికి ఉన్నతత్వం కానీ గౌరవం కానీ ఉండదు. మన పూర్వపుణ్య విశేషం చేత భారతదేశానికి సంస్కృత భాష మాతృభాష. అంటే అన్ని భాషలకు కూడా జనని సంస్కృతం. ఇతర దేశాల్లో ఉండే భాషలకు, మన దేశంలో ఉండే భాషలకు కూడా మాతృభాష సంస్కృత భాష. ఈ భాషలో ఉండే వాంగ్మయాన్ని ఎంతో విధాలుగా ఎన్నో రకాలుగా ఉన్నాయి. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఒక్కొక్క వేదం కొన్ని వేల మంత్రాల సమూహంతో, లక్షల మంత్రాల సమూహంతో ఉంది. అదేవిధంగా ఆ వేదాన్ని రక్షించేటువంటి అంగాలు, శాస్త్రాలు, అలాగే దర్శనాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, ఇవి అనంతమైన వాంగ్మయం. దేశంలో ఎవరు రాసినా సంస్కృతంలోనే రాశారు. దానికి కారణం ఏమిటంటే దానికి వ్యాప్తి కావాలి అనే దృష్టితో. భారతదేశంలో సంస్కృతం ఒక మాధ్యమం. అందరికీ, అందరూ తమ భావాలను చెప్పుకోవడానికి మాధ్యమం సంస్కృతం. అందువల్ల అలాంటి సంస్కృత భాషను మనం మర్చిపోయి ఆంగ్ల భాష వ్యామోహాల చేత, కేవలం ధన వ్యామోహం చేత మన సంస్కృతిని, మన ధర్మాన్ని మర్చిపోతున్నాం. అందుకొరకు ఇప్పుడు స్వాతంత్ర్య ఉత్సవ వేళ, అమృతోత్సవం జరుగుతోంది. దైవికంగా శ్రావణ పూర్ణిమ కూడా ఇదే రోజున వచ్చింది. ఈ శ్రావణ పూర్ణిమ నాడు సంస్కృత మహోత్సవాన్ని మనమంతా కూడా చేసుకోవడానికి ఒక భాగ్యం. ఎందుకంటే శ్రవణము ప్రధానంగా కలిగినటువంటి మాసం శ్రావణ మాసం. వినడము చాలా అవసరం అనే తత్వాన్ని బోధిస్తుంది. శ్రవణ నక్షత్రము పూర్ణిమతో కలిసి ఉన్నప్పుడు శ్రవణ మాసం అవుతుంది. ఇలాంటి వైజ్ఞానికమైనటువంటి ఎన్నో విషయాలు మనకు భారతదేశం పండించింది, ఇచ్చింది, అందించింది. అలాంటి వాంగ్మయాన్ని మనము అధ్యయనం చేయడం మర్చిపోయాము. కాబట్టి సంస్కృత ఉత్సవం అనే పేరుతో ఈ శ్రావణ పూర్ణిమకు ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు, మొత్తం 7 రోజులు సంస్కృత సప్తాహాన్ని ఆచరిస్తున్నాము. తద్వారా భారతదేశంలో ఉండే వాంగ్మయము, వాంగ్మయ విశేషాలన్నింటినీ కూడా మనము వ్యాప్తి చేయడానికి ఒక కంకణం కట్టుకున్నాము. అందువల్లనే ఇటీవల సంస్కృతాన్ని అధ్యయనం చేసేవాళ్ళు వయస్సుతో నిమిత్తం లేకుండా 100,000 మంది అధ్యయనం చేస్తున్నారు. మళ్ళీ మన భారతదేశానికి పూర్వభయం వైభవం రావాలి అంటే సంస్కృత అధ్యయనం చేయాలి. ఈ అమృతోత్సవ వేళలో మనము ఇంత ఆనందాన్ని పొందుతున్నాం. కానీ అమృతం అనే మాట, అమృత భాష సంస్కృత భాషే. సంస్కృత భాషకు పరిపూర్ణత్వం వచ్చిన నాడే పూర్తి అమృతోత్సవం వస్తుంది. కాబట్టి అమృతోత్సవం ఈ రోజుతో, ఈ 15 ఆగస్టుతో సమాప్తం చెందదు. ఈ రోజు నుంచి మళ్ళీ ప్రారంభమై 10 సంవత్సరాల లోపున భారతదేశమంతా కూడా సంస్కృత వాంగ్మయముతో ముడిపడి, సంస్కృత విజ్ఞానముతో ముడిపడి ఒక విశిష్టత్వాన్ని, ప్రపంచానికి ఒక శాంతిని, ఒక సౌఖ్యాన్ని, ఒక బలాన్ని ఇచ్చేటువంటి శక్తి కేవలం సంస్కృత భాషకు ఉంది. ఆ విధంగా సంస్కృత భాష ద్వారా మన భారతదేశానికి గురుత్వం కూడా వస్తుంది. కాబట్టి అందరము కూడా సంస్కృతాన్ని ప్రచారం చేద్దాము. ఇంటింటా సంస్కృతం, ఇంటింటా భారతం, ఇంటింటా రామాయణం, ఇంటింటా పురాణాలు, ఇంటింటా ఇతిహాసాలు ఉన్నప్పుడే భారతదేశంలో కుటుంబ జీవనము, గ్రామ జీవనము ఇవన్నీ కూడా బాగా జరుగుతాయి. ఎంత విజ్ఞానము వచ్చినా మన ప్రాచీనమైన సంస్కృతి కంటే గొప్ప విజ్ఞానం ఏమీ లేదు అని అర్థం చేసుకుందాం. జయతు భారతం, జయతు సంస్కృతం.